ఉందని చెప్పి వాలంటీర్లని పింఛన్లు కానీ ఇతరత్ర లబ్ధిదారులు పంపిణీ చేయవద్దు. ఆ విధుల నుంచి వాలంటీర్లని తప్పించి వేరే ప్రభుత్వ సిబ్బంది చేత ఆ పింఛన్లు పంపిణీ కానీ ఇతర కార్యక్రమాలు నడపమని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సొత్తులుగా ఉన్నటువంటి అధికారులు ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాలను వక్రీకరిస్తూ రాజకీయంగా లబ్ధి పొందే విధంగా ఈ పింఛన్ల పంపిణీ అంశాన్ని తయారు చేయటం జరిగింది. పింఛన్లు తీసుకునేటటువంటి లబ్ధిదారులు సచివాలయానికి వెళ్ళి లైన్లో నుంచుని తీసుకోవాలని చెప్పి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయటం అత్యంత దారుణం. ఈ మండు టెండర్లో 2-3 గ్రామాలకు కలిపి ఒక సచివాలయం ఉన్నటువంటి పరిస్థితుల్లో ముసలిం ముసగా వికలాంగులు వెళ్ళి ఈ మండు టెండర్లో లైన్లో నుంచి తీసుకుంటాం అంటే పింఛన్లు చాలా ఇబ్బందులు పడతారు. ఇది కేవలం వాలంటీర్లు లేకపోవటం వలన ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అనేటటువంటి భావాన్ని పింఛన్దారుల్లో ప్రజల్లో కల్పించడం కోసమే, తద్వారా జగన్మోహన్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి, వైఎస్ఆర్ పార్టీకి లబ్ధి చేకూరాలని చెప్పి చీఫ్ సెక్రటరీ ఈ రకమైనటువంటి ఆదేశాలని జారీ చేయటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజున పింఛన్ లబ్ధిదారులు పింఛన్ పంపిణీ చేయటానికి ఈ రాష్ట్రంలో ఉన్న 12,918 గ్రామ పంచాయతీలు, అందులో పనిచేస్తున్న సుమారు 50,000 మంది పంచాయతీ సిబ్బంది ఇంటింటికి తిరిగి పింఛన్ లబ్ధిదారులకి ఆ పింఛన్ అందించడానికి మా పంచాయతీ ఉద్యోగులు, మా సర్పంచులు కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్పి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి తెలియజేస్తాం. ఇంకా మా పంచాయతీ సిబ్బంది 50,000 మంది సరిపోకపోతే గ్రామ పట్టణ సచివాలయాల్లో సచివాలయానికి 11 మంది పనిచేస్తుంది. ఇలా మన రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాలు 15,005 సచివాలయాలు, మొత్తం వాళ్ళు 160,000 మంది సచివాలయ కార్యదర్శులు పనిచేస్తారు. మొత్తం 66 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేయాలి. కేవలం సచివాలయ సిబ్బంది చేత పంపిణీ చేసిన ఒక్కొక్క సచివాలయ కార్యదర్శి సుమారు 50 మందికి పింఛన్ ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయవలసిన అవసరం పడుతుంది. ఆ రకంగా సచివాలయ కార్యదర్శులకి ఈ పింఛన్ పంపిణీని అప్పజెప్పిన ఒక గంటలో లేదా ఒక పూటలో సచివాలయ కార్యదర్శులు దీన్ని పూర్తి చేసేయగలరు. ఎందుకంటే ఒక్కో కార్యదర్శికి 50 మంది లబ్ధిదారులే వస్తారు. ఆ వాలంటీర్లు చేసే పనే ఈ సచివాలయ కార్యదర్శులు 160,000 మంది, మా పంచాయతీ సిబ్బంది అలాగే మా పంచాయతీ సర్పంచులు 50,000 మంది చేయటానికి అవకాశం ఉంది. కనుక ఆ రకంగా చేసి గ్రామ పంచాయతీ సిబ్బంది చేత, సచివాలయ కార్యదర్శుల చేత ఒక్కొక్కరికి 50 మందిను
సుమారు 40 మంది వస్తారు. వాళ్ళకి అప్పచెప్పి పింఛన్ లబ్ధిదారులకి ఇళ్ళకి తీసుకుని వెళ్ళి పంపిణీ చేసే విధంగా తగిన ఆదేశాలు జారీ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి మా పంచాయతీరాజ్ ఛాంబర్, మా సర్పంచుల సంఘం విజ్ఞప్తి చేస్తున్నాం. పింఛన్దారులకి సక్రమంగా పంపిణీ చేయటానికి ఈ రాష్ట్రంలో ఉన్న మా సర్పంచులు, మా పంచాయతీ సిబ్బంది సిద్ధంగా ఉండాలని చెప్పి స్పష్టంగా మా సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ తెలియజేస్తుంది. కనుక ఈ మండు టెండర్లో పింఛన్ లబ్ధిదారులను ఇబ్బంది పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని, లేకపోతే తెలుగుదేశం పార్టీనో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి వాలంటీర్లు గొప్పోళ్ళని చెప్పి వాళ్ళు ఉంటే మంచి జరుగుద్ది, ఏ వాలంటీర్లు లేనప్పుడు జరగలేదా పింఛన్ పంపిణీ? పార్టీ 30 సంవత్సరాల నుంచి పింఛన్ ఎలా పంపిణీ చేస్తున్నారు? కొన్నాళ్ళు మా పంచాయతీ కార్యదర్శులు, మా పంచాయతీ సిబ్బంది ఇంటింటికి తిరిగి కూడా ఇవ్వటం జరిగింది. కనుక మా పంచాయతీ సిబ్బందికి అనుభవం ఉంది కాబట్టి మా పంచాయతీ సిబ్బందికి అప్పచెప్పినా ఎటువంటి సమస్య ఉండదు. కనుక సమస్య లేని చోట సమస్యను సృష్టించి ఆ సమస్యకి మూల కారణం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారని విమర్శ చేయటం కాకుండా ఈ మండు టెండర్లో ఆ వృద్ధుల్ని వికలాంగుల్ని మీరు